డాక్టర్ గారు, నా పేరు నవీన్. నా వయసు 23 సంవత్సరాలు. వెయిట్ 39 కేజీలు. నాకు బ్రాంకైటిస్ సమస్య ఉంది. 2008లో డాక్టర్ గారిని కలిస్తే సిటీ స్కాన్ చేసి లెఫ్ట్ లంగ్ అబ్డోమిన్ దగ్గర ఇన్ఫెక్షన్ హోల్స్ ఏర్పడ్డాయని చెప్పారు. నేను చాలా వీక్గా ఉంటాను, ఆపరేషన్ వద్దంటున్నారు. నాకు ఈ మధ్య కాఫ్లో బ్లడ్ పడుతుంది. క్యాన్సర్ ఏమోనని భయంగా ఉంది. వెయిట్ కూడా పెరగాలనుకుంటున్నాను. ప్రజెంట్ రోటా క్యాప్స్ వాడుతున్నాను. నాకు పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి డాక్టర్ నాగార్జున గారు సమాధానం అందిస్తారు. మీ చెప్పే లక్షణాలు ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే దగ్గు ఉండడము, వెయిట్ తక్కువ ఉండడము, వెయిట్ తగ్గిపోవడము, దగ్గులో రక్తం రావడము, ఇన్హేలర్స్ వాడుతున్నారు అన్నది. ఇప్పుడు బ్రాంకైటిస్ అంటే, బ్రాంకస్ అంటే మన ఊపిరితిత్తులకి శ్వాసని తీసుకుని వెళ్ళే మార్గాల్ని బ్రాంకస్ అని అంటాము. ఆ బ్రాంకస్కి ఏమైనా ఇన్ఫ్లమేషన్, ఏదైనా జబ్బు ఉన్నప్పుడు దాన్ని బ్రాంకైటిస్ అని అంటాము. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు లంగ్స్లో హోల్స్ పడినాయని చెప్పారు కాబట్టి మీకు బ్రాంకైటిస్ కాకుండా బ్రాంకియెక్టెసిస్ అని ఒక జబ్బు ఉండి ఉండొచ్చు. ఈ బ్రాంకియెక్టెసిస్ అనేది చాలామందికి ఉంటుంది, దానికి చాలా కారణాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ బ్రాంకియెక్టెసిస్ అనేది కొంతమందికి బై బర్త్ అంటే వాళ్ళ పుట్టుకతోనే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ అంటామన్నమాట. కొన్ని డిఫెక్ట్స్ వలన ఈ బ్రాంకియెక్టెసిస్ అనేది ఉంటూ ఉంటుంది. అట్లాగనే చిన్న వయసులో ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్, ఫ్లూ కానీ, మీజిల్స్ కానీ, సివియర్ నిమోనియా కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంతమందికి అది హీలింగ్ అవుతున్నప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ సరిగ్గా లేక ఈ హోల్స్ పడి బ్రాంకియెక్టెసిస్ అనేది రావడం జరుగుతూ ఉండొచ్చు. అట్లాగనే కొంతమందికి టీబీ వచ్చిన తర్వాత కూడా బ్రాంకియెక్టెసిస్ అనేది రావచ్చు. ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి బ్రాంకియెక్టెసిస్ రావడానికి. కొంతమందికి కారణం లేకుండా ఉంటూ ఉంటుంది, దానికని ఇడియోపతిక్ అని అంటామన్నమాట. సో ఈ బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా లక్షణాలు ఏంటి అంటే దగ్గు, తెమ్మడ అంటే గల్ల రావడం. తెమ్మడ అనేది కూడా బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళ ఎక్కువ వస్తుంది. నార్మల్గా ఈ ఉబ్బసము, ఆస్తమా, సీఓపిడి వాళ్ళకంటే కూడాను ఈ బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళు ఈ తెమ్మడ అనేది ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ ఉదయం లెగ్గానే ఎక్కువ పడడము. ఆ తెమ్మడ కూడా ఏంటి అంటే రంగు పచ్చగా ఉండడము, స్మెల్లీగా ఉండడం, వాసన ఉండడం, అవన్నీ ఉంటూ ఉంటాయి. కొంతమందిలో మీకున్న లక్షణాలు రక్తం పడడం, ఈ దగ్గులో రక్తం పడడం కూడా ఈ బ్రాంకియెక్టెసిస్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సింప్టమ్స్ అండి. సాధారణంగా ఏంటంటే రక్తం పడింది అంటే క్యాన్సర్ ఉంటుంది అని జనరల్ పబ్లిక్లో ఉంటుంది, కానీ రక్తం పడడానికి క్యాన్సర్ ఒక్కటే కాదు, చాలా జబ్బుల్లో రక్తం పడవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్రాంకియెక్టెసిస్ కూడాను ఈ రక్తం పడడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సింప్టమ్ అనమాట. సో మీరు చెప్పిన లక్షణాలు అయితే క్యాన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఈ బ్రాంకియెక్టెసిస్ వల్లనే మోస్ట్లీ మీకు ఈ దగ్గుల రక్తం అనేది వస్తూ ఉండొచ్చు. ఇక ఈ బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెమ్మడ ఎక్కువ రావడం వల్ల అందులో ప్రోటీన్స్ పోతాయి. సో ఈ ప్రోటీన్స్ పోవడం వలన మనకు ఈ వెయిట్ తగ్గడము, వీక్నెస్ ఉంటూ ఉంటుంది అండి. మెయిన్గా బ్రాంకియెక్టెసిస్ ఉన్న చాలామంది పేషెంట్స్ వెయిట్ తక్కువనే ఉంటారు. మీరు చెప్పినట్టు బ్రాంకియెక్టెసిస్ యూజువల్గా వెయిట్ తక్కువ వల్లనే మనం ఎక్కువ చూస్తూ ఉంటామండి. అలాగే బ్రాంకియెక్టెసిస్ ఉన్న వల్ల ఏంటి అంటే అది దెబ్బతిన్న బ్రాంకై అంటే నార్మల్గా ఉండవు ఆ శ్వాస మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నార్మల్గా లేవు కాబట్టి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తూ ఉంటాయండి. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే జబ్బు ఇంకా పెరుగుతూ ఉంటుంది, మనిషి ఇంకా వీక్ అయిపోతూ ఉంటారనమాట. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బ్రాంకియెక్టెసిస్ కొంచెం ఎలర్జీ బ్రాంకియెక్టెసిస్ కూడా కొంచెం లింక్ ఉంటుంది అనమాట. అదే బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంతమందిలో ఇన్హేలర్స్, మీరు వాడుతున్నట్టు ఈ రోటహైలర్స్ వాడినా కూడా కొంతవరకు శ్వాస తీసుకోవడంలో ఉపశమనం మనకు ఉండొచ్చు. సో ఇక ఇప్పుడు బ్రాంకియెక్టెసిస్ ఉందా లేదా అనేది మనం సిటీ స్కాన్ ద్వారానే కన్ఫర్మ్ చేస్తాము. ఆల్రెడీ అయింది అంటున్నారు కాబట్టి ఒకసారి మనం చూస్తే అది నిజంగా బ్రాంకియెక్టెసిస్ అయినా కాదని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అండి. ఒకే దగ్గర ఉంది అంటే మటుకు సర్జరీ చేయడానికి కుదురుతుంది, బట్ అలాగనే మన బాడీ తట్టుకుంటుందో లేదో కూడా మనం చూసిన తర్వాతనే సర్జికల్ ఆప్షన్ మనం తీసుకుంటాము. సర్జరీ కుదరదు అని అన్నప్పుడు మనము బేసికలీ మెడిసిన్స్ ద్వారా దాన్ని కంట్రోల్లో పెడతాము. ఈ బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఒకటి ఇన్హేలర్స్ వాడతారు, అట్లాగనే ఇన్ఫెక్షన్ రాకుండా మన ప్రికాషన్స్ అంటే మెయిన్గా క్లీన్గా ఉండడం ఒకటి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చెస్ట్ ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ అనేది బ్రాంకియెక్టెసిస్లో చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ బ్రాంకియెక్టెసిస్ ఉన్న వాళ్ళు చెప్పినట్టు తెమ్మడ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇదేంటంటే తెమ్మడని ఎప్పటికప్పుడు మనము కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు వాడి ఫిజియోథెరపీ ద్వారా దాన్ని బయటకు తీసేస్తూ ఉండాలి. ఈ బ్రాంకియెక్టెసిస్ని ఒక్క జబ్బులో పడితే ఏంటంటే మనం దగ్గుని ఆపాలని చూడడం, కానీ దగ్గు వచ్చి తెమ్మడ బయటకు వచ్చేయాలని చూస్తూ ఉంటాము. అలాగా చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అట్లాగనే రక్తం వస్తున్నప్పుడు మటుకు రక్తం ఆపడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, ఆ మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా రక్తం మరీ ఎక్కువ వచ్చిందంటే మటుకు దానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి, ఎంబోలైజేషన్ అని చెప్పి, వాటి ద్వారా మనము ఆ బ్లీడింగ్ అనేది ఆపచ్చు. సో ఈ బ్రాంకియెక్టెసిస్కి ఇది కాకుండా ఇంకా ఏమైనా కారణం దొరికింది అంటే
దాన్ని ఇంకా పెరగకుండా మనం ఆపడానికి కొన్ని మెడిసిన్స్ ఉండొచ్చు. బట్ అది మనం ఒకసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే మనము ఆ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం.